ओम शांति। ఇరవై ఐదు తొమ్మిది 2022 ఈరోజుటి అవ్యక్త మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. మధువన్ పీస్ ప్యాలెస్. నేను మధువన్ నివాసిని. అవ్యక్తుడైన శివబాబా నా కొరకు వ్యక్తములోనికి వచ్చి ఉన్నారు. నేను వ్యక్తములో అవ్యక్త మిలనము చేస్తున్నాను. శివబాబా, మీరు నాపై అమితమైన స్నేహాన్ని ఉంచుకొని నా కొరకు వ్యక్తములోనికి వచ్చారు. నేను మీకు సమీపమైన బిడ్డను. మీ హృదయంలో ఉన్నాను. నా హృదయ సంగీతమును మీరు స్పష్టముగా వింటున్నారు. నాకు ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేనేలేరు. శివబాబా, మీకు కూడా నేను తప్ప మరెవ్వరూ లేనేలేరు. నేను బాబా వాడిని. బాబా నా వారు. ఈ స్మృతి నన్ను సమర్థముగా చేసినది. నేను స్మృతి స్వరూపమును. మీ ప్రియమైన సంతానమును. మీ స్మృతి నన్ను సమర్థముగా తయారు చేసినది. నా స్వప్నము కూడా సమర్థముగానే ఉంది. నేను వ్యర్థము నుండి దూరమయ్యాను. మేరా బాబా, మేరా బాబా అంటూ నేను మీతో మిలనము చేస్తున్నాను. నేను సర్వబంధనాల నుంచి ముక్తమయ్యాను. శివబాబా, మీరే నా వారయ్యారు. నా ఆధారము ఒక్క మీరే శివబాబా. నాకు మీరు తప్ప మరెవ్వరూ లేనేలేరు. ఒక్క మీలోనే నేను సర్వ సంబంధాలను అనుభూతి చేస్తున్నాను. నేను దేహదారుల స్మృతి అను జంజాటము నుండి బయటపడ్డాను.
ఒక్క మీతో ఆత్మీక మిలనము చేస్తున్నాను. నా సంకల్పములో ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేనేలేరు. ఆత్మీక శక్తితో పనిచేసే ఈ ఈశ్వరీయ మిషన్ చాలా తీవ్ర వేగముతో పనిచేస్తున్నది. నేను దేహదారులను ఆధారంగా చేసుకొనక ఒక్క మిమ్మల్ని ఆధారంగా చేసుకున్నాను. నేను సత్యమైన తండ్రి సంతానమును. సత్యమైన జ్ఞానముతో నా మనసు, బుద్ధి, ఖచ్చితమైన తీర్పును ఇస్తున్నది. నేను సత్యవంతుడను. అసత్య రాజ్యానికి అధికారి అయిన రావణాసురుడు అసత్యమైన తీర్పులని ఇస్తూ ఉంటాడు. బాహ్య ప్రపంచములోని అసత్యమైన తీర్పు మధురమైన పాయింట్లను అందిస్తున్నది. అసత్య రూపాన్ని దాల్చిన మధురమైన రూపాన్ని నేను గుర్తించాను. అసత్యత గెలుపు అల్పకాలికమేనని నాకు అర్థమైనది. అది తాత్కాలిక సంతోషాన్ని మాత్రమే ఇవ్వగలదు. శివబాబా, నేను అసత్యానికి ఓటు వేసి అంతిమ సమయంలో పశ్చాత్తాపపడను. సత్యమైన తండ్రి నుండి ఎప్పుడు నేను దూరము కాను. నేను సర్వప్రాప్తుల అధికారిని. సత్యత శక్తితో నేను అతి ఇంద్రియ సుఖాన్ని అనుభవిస్తున్నాను. సర్వాత్మల నుండి హృదయపూర్వకమైన స్నేహమును, ఆశీర్వాదాలను పొందుకుంటున్నాను. సత్యతాశక్తి ద్వారా నాకు భగవంతుని హృదయ సింహాసన అధికారము లభించినది. నేను బాప్దాదా హృదయములో పేరును సంపాదించుకున్నవాడిని. ఏది ఏమైనా నేను సత్యతా పక్షమున మాత్రమే నిలబడి ఉంటాను.
శివబాబా, నాకు ఒక్క మీరు తప్ప మరెవ్వరూ లేనేలేరు. నా పూర్తి ఆధారము ఒక్క సత్యతా శక్తియే. నేను ఎప్పుడు అల్పకాలిక పేరు ప్రతిష్టల గౌరవము వెనుక పరిగెత్తను. అసత్య రాజ్యము అతి త్వరలో సమాప్తము కానున్నది. అసత్య రాజ్యాధికారి అయిన రావణాసురుడు ప్రస్తుత సమయములో తన అసత్య సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరింపచేశాడు. అసత్య రాజ్యమైన ఈ రావణ ప్రపంచము పూర్తిగా సమాప్తము కానున్నది. నేను ఎప్పుడు అసత్యపు ఆధారాన్ని తీసుకోను. నేను సత్యమైన తండ్రికి, సత్యమైన బిడ్డను. యథార్థ సత్యాన్ని పరిశీలించుతున్నాను. నేను సత్యసాగరుడైన శివబాబా స్నేహములో ఇమిడిపోయి ఉన్నాను. నేను సమర్థ ఆత్మను, సత్యత ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటాను. నేను యథార్థమైన పరిశీలన శక్తి గల ఆత్మను. స్మృతిలో, సేవలో నిర్విఘ్నముగా ఉన్నాను. బాబాకు తోడుగా మరియు సమీపముగా ఉన్నాను. నేను మధుబన్ నివాసిని. శ్రేష్ఠ కర్మభూమిలో ఉంటూ బాబ్ దాదాను అనుసరిస్తున్నాను. నేను గృహస్థములో ఉంటూ కూడా మధుబన్ దినచర్యను అనుసరిస్తున్నాను. నా ప్రతి పనిలో కూర్చోవటం, లేయటం, నడవటం, మాట్లాడటం అన్నింటిలోనూ బ్రహ్మబాబాను ఫాలో చేస్తున్నాను. నేను ఇంట్లో ఉంటూ కూడా మధుబన్ కర్మభూమి యొక్క లాభాన్ని పొందుతున్నాను. ఇది వరదాన భూమి. ఇది బ్రహ్మబాబా కర్మభూమి. శివబాబా.
నా నోటి నుండి సత్యవచనాలే వరదానాలే వెలువడుతున్నాయి. నేను సాధారణ కర్మ చేస్తూ కూడా విశేషతను కలిగి ఉన్నాను. నా ప్రతి కర్మలో బ్రహ్మా బాబా చేసిన కర్మ స్పష్టముగా కనిపిస్తూ ఉంది. నా కర్మల దర్పణములో ప్రియమైన బ్రహ్మా బాబా కర్మలే కనిపిస్తున్నాయి. నేను భాగ్యశాలి ఆత్మను. నా ప్రతి కర్మలలో బ్రహ్మా బాబా స్మృతులు కనిపిస్తున్నాయి. నా మాటలు, నా దృష్టి, నా నడవడిక అన్నీ బ్రహ్మా బాబా సమానముగా ఉన్నాయి. నా ప్రతి కర్మ అందరికీ బ్రహ్మా బాబా స్మృతిని ఇప్పిస్తూ ఉంది. నేను నా ప్రతి కర్మను బాబా సమానముగా తయారు చేసుకోవాలనే లక్ష్యాన్ని ఉంచుకున్నాను. నేను అతి సులభముగా బ్రహ్మా బాబాను ఫాలో చేస్తున్నాను. బ్రహ్మా బాబా నాకు అతి సులభమైన పనిని అప్పచెప్పారు. నేను మధుబన్ నివాసిని. నా ప్రతి కర్మలు బ్రహ్మా బాబా కర్మలే కనిపిస్తున్నాయి. నా కర్మలలో బ్రహ్మా బాబా సర్వవ్యాపకునిగా ఉన్నారు. నేను బ్రహ్మా బాబా సమానుడను. నేను మధుబన్ నివాసిని. బ్రహ్మా బాబాను అనుసరించేవాడిని. నేను వరదాని భూమిలో కూర్చొని ఉన్నాను. నిశ్చింతగా ఉన్నాను. సౌకర్యాల భూమిలో కూర్చొని ఉన్నాను. నేను అదృష్టవంతుడను. మాయ నుండి, శారీరక వ్యాధుల నుండి సురక్షితంగా ఉన్నాను. నేను వ్యర్థము నుంచి దూరంగా ఉన్నాను. నా
నేను మధుబన్ నివాసిని. నేను మాట్లాడే ముందు నన్ను నేను పరిశీలించుకుంటున్నాను. స్వయానికి స్వయము నేను న్యాయమూర్తిని. నేను పీస్ ప్యాలెస్ అయిన మధుబనంలో ఉన్నాను. అందరికీ శాంతి కిరణాలను అందజేస్తున్నాను. నేను శాంతి దూతను. అందరిని శాంతిధామానికి తీసుకుని వెళ్తున్నాను. నేను శాంతి అనే మహాదానాన్ని ఇచ్చేవాడిని. నేను వరదాతను. నేను బ్రహ్మబాబా నకలును. నేను బ్రహ్మబాబాకు ఫోటో కాపీని. నేను శక్తిశాలి ఆత్మను. పరిశీలన శక్తి ద్వారా చెడు సాంగత్యము నుండి దూరంగా ఉన్నాను. వ్యర్థ సాంగత్యము నన్ను ప్రభావితము చేయటము లేదు. నేను వ్యర్థాన్ని వినను. వ్యర్థమును మాట్లాడను. నన్ను ఒక్క బాప్ దాదా సాంగత్యమే ఆకర్షణ చేస్తున్నది. నేను వ్యర్థ సాంగత్యముల ప్రభావము నుండి దూరంగా ఉన్నాను. నేను శక్తిశాలి ఆత్మను. నేను సంగమయుగములో సర్వశక్తివంతుడైన తండ్రి శివబాబాకు ప్రియమైన బాలకుడను. స్వర్గ వారసత్వాన్ని పొందుకునే మాలికుడను కూడా. నేను సదా తేలికగా ఉన్నాను. సురక్షితంగా ఉన్నాను. ఓం శాంతి.